ప్రైజ్ ద లార్డ్. యోధాగోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచ్చేయండి, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరేయుని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం గృహ నిర్వాహకత్వము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి, ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. లూకాసువార్త 16:1 నేను చదువుతాను, చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును, తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని, తన యజమానుని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాణ్ణి అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటిని తీసుకుని త్వరగా కూర్చుండి 50 మనుగులని వ్రాసికొమ్మని అతనితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా, వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములు వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకునెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. యేసు ప్రభు తన శిష్యులతో ఈ ఉపమానం చెప్పడం జరిగింది. జాగ్రత్తగా దీని గురించి వినండి. ఒక ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ ఉన్నాడు. తనేం చేశాడు? తన యజమానిని యొక్క ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారు. తన మీద నేరం మోపబడింది. ఆ యజమానుడు తన్ని పిలిచి, నీ లెక్క నాకు చూపించు, నిన్ను పనిలో నుంచి తీసేస్తానని చెప్తాడు. ఆ చెప్పినప్పుడు ఆ మేనేజర్ ఏం చేశాడంటే, ఇక్కడ మేనేజర్ అంటే గృహ నిర్వాహకుడు, తను చేసింది ఏంటంటే, తనకు జాబ్ పోతుంది, తన భవిష్యత్తు ఏంటి, వేరే పని చేయలేడు, భిక్షం ఎత్తుకునలేడు, తన జాబ్ పోయిన తర్వాత కూడా మిగతా వారు తనకి హెల్ప్ చేయాలని చెప్పి తను ఏం చేస్తాడంటే, తన యజమాని దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని పిలిపించి, నువ్వెంత అప్పు ఉన్నావు? ఒక అతను చెప్తాడు 100 మనుగుల నూనె అని చెప్తాడు. దానికి ఈ మేనేజర్ ఏం చెప్తాడంటే, నువ్వు చీటీ తీసుకుని 50 మనుగులను రాసుకోమని చెప్తాడు. మరి ఒకరిని పిలిచి, నువ్వు ఎంత అప్పు ఉన్నావంటే 100 తూములు గోధుమలు అంటే నువ్వు వెంటనే చీటీ తీసుకుని 80 తూములు రాసుకోమని చెప్తాడు. ఈ విషయం తెలిసి ఆ ధనవంతుడు ఏమంటాడంటే, ఆ మేనేజర్తో నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. ఎందుకు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు? ఇది అర్థం కావాలంటే మీకు యోహాను సువార్త 10:13-15 వరకు ఇలా ఉంటుంది. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇక్కడ గృహ నిర్వాహకత్వం చేసే తను జీతగాడులా ప్రవర్తించాడు. తనకి సమస్య వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది వచ్చినప్పుడు, తన భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి, తన జాబ్ పోయినప్పుడు మిగతా వాళ్ళు తనకి హెల్ప్ చేయాలని చెప్పి తన యజమాని దగ్గర ఉన్న అప్పుని చాలా వరకు తీసేస్తాడు. ఆ యజమాని మేనేజర్ని ఎందుకు పొగుడతాడంటే, నీ విషయంలో నువ్వు చక్కగా ప్రవర్తించావు, తెలివిగా ప్రవర్తించావు. అదే తెలివి, అదే జ్ఞానము మేనేజర్ యొక్క పనిలో ఉపయోగించుంటే బాగుండేది. మేనేజర్ యొక్క పనిలో అంటే, తను గృహ నిర్వాహకుడు, ధనవంతుడు సమస్తాన్ని చూసుకోమని అప్పచెప్పాడు. తన గురించి తను చూసుకున్నాడు తప్ప మేనేజర్ అయి ఉండి తన బాధ్యత నిర్వహించలేదు. అంటే ఆ ధనవంతుని యొక్క ఆస్తిని కాపాడటం, దాన్ని డెవలప్ చేయటం చేయలేదు. మీకు అర్థం అవ్వాలంటే మంచి ఉదాహరణ చెప్తాను, చూడండి. దావీదు ఎవరు? గొర్రెల కాపరి.
తను అడవిలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. తన గురించి ఎవరికీ తెలియదు. అయితే ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు తను ఎంత బాధ్యతగా పనిచేస్తాడంటే, సింహము ఎలుకబంటి వచ్చినప్పుడు ఆయన పారిపోలా, జీతగాడైతే పారిపోతాడు, నాకెందుకు వచ్చింది, పోతే గొర్రెలు పోతాయి అని చెప్పి. దావీదు పారిపోలేదు. దావీదు ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపి గొర్రెలను కాపాడతాడు. అప్పుడు దేవునికి అర్థమైంది, గొర్రెలను కాపాడటం కోసం దావీదు ఎంత రిస్క్ చేశాడు, సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాడు. దావీదు గనక ఇజ్రాయేలు దేశాన్ని అప్పజెప్తే మరి నమ్మకంగా చూసుకుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు అని. అందుకనే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని గొర్రెల దొడ్డలో నుంచి సింహాసనాన్ని ఎక్కిస్తాడు. మనకి ప్రమోషన్ కావాలంటే, దేవుడు ఉన్నతమైన స్థానానికి మనల్ని తీసుకువెళ్ళాలంటే టెస్ట్ ఉంటుంది. యేసు ప్రభు ఈ ఉపమానం మందికే చెప్పాడు. చాలామంది క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. దేవుడు మన యజమాని. దేవుడు మనకి సమస్తాన్ని సమకూరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు, మనకి నిత్య జీవం ఇచ్చాడు, దేవుని కాపుదల మనకుంది. దేవుడు మనకి ఇన్ని చేస్తుంటే చాలామంది చేసేది ఏంటంటే, ఈ మేనేజర్ లాగా, ఈ గృహ నిర్వాహకత్వం చేసేవానిలాగా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటూ, వాళ్ళ గురించి చూసుకుంటూ, మొత్తం వాళ్ళ గురించి చూసుకుంటున్నారు, యజమాని గురించి పట్టించుకోవట్లా, దేవుని పని గురించి ప్రార్థన చేయట్లా, దేవుని పనికి ఆర్థికంగా సహకరించట్లా, దేవుని రాజ్యవ్యాప్తి విషయంలో పాలుపంపులు పొందట్లా, అది విషయం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే దేవుడు చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తాడు. ఈ ఉపమానం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. నేను మీకు ఉదాహరణలు కూడా చెప్తాను. దేవుడు సౌలు గురించి ఏమనుకున్నాడు, దావీదు గురించి ఏమనుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు సమయలు ప్రవక్త ద్వారా సౌలును అభిషేకిస్తాడు. ఒక మామూలు వ్యక్తి కాస్త రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాల, దేవుని మాట వినటానికి ఇష్టపడాల, తనను తను గొప్ప చేసుకుంటూ తన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాడు. మీరు 1 సమూయేలు 15:11-12 చదువుతాను, చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు సౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సౌలు దేవుణ్ణి అనుసరింపలేదు, ఆయన ఆజ్ఞలను గైకొనలేదు, కాబట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, నేను అనవసరంగా సౌలును రాజుగా ఏర్పాటు చేశాను అని. 12వ వచనంలో ఏముంటుందంటే, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గెల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. సమూయేలు సౌలుని కలుద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, సౌలు తను కర్మేలుకు వచ్చి, ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, 1 సమూయేలు 15:12 ఎన్ఎల్టీ వర్షన్, సౌల్ వెంట్ టు ద టౌన్ ఆఫ్ కార్మెల్ టు సెటప్ అ మాన్యుమెంట్ టు హిమ్సెల్ఫ్, దెన్ హీ వెంట్ ఆన్ టు గిల్గాల్. తన కొరకు ఒక మాన్యుమెంట్, తన గొప్పతనం కొరకు ఒక శిలను ఏర్పాటు చేసి తిరిగి గిల్గాల్కి వెళ్ళిపోతాడు. తిను దేవుని చెప్పిన పని పూర్తిగా చేయడు, దేవుని మాట వినడు, పైగా తన గురించి మాన్యుమెంట్స్ నిర్మించుకుంటూ ఉంటాడు, తన గురించి శిలాఫలకాలు నిర్మించుకుంటూ ఉంటాడు. అందుకని చెప్పి దేవుడు పశ్చాత్తాపడ్డాడు, నేను అనవసరంగా సౌలును రాజుగా నియమించాను అని. ఇప్పుడు దావీదు గురించి దేవుడు అనుకుంటున్నాడో మీకు చెప్తాను, చూడండి. అపోస్తల కార్యములు 13:22 ఈ వాక్యం మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మరియు ఆయన, నేను యెష్షయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. చూడండి, దావీదు గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో. ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకేం లేకపోయినా, మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత గందరగోళంలో ఉన్నా, ఈ వాక్యం ఒక్క 10 సార్లు ధ్యానించండి. అపోస్తల కార్యములు 13:22 మరియు ఆయన, అంటే దేవుడు,
నేను యెష్షయ కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు అంట దావీదును కనుగొన్నాడంట. బైబిల్లో రాయబడి ఉంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకాయ యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు వెతుకుతున్నాడు ఎవరు యథార్థంగా ఉంటారు, ఎవరు దేవుని మాట వినటానికి ఇష్టపడతారు, ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నుంచోబెడతాడు. ఇక్కడ దేవుడు యెష్షయ కుమారుడైన దావీదును కనుగొన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదంట దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఆ విషయం దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు దేవుని ఉద్దేశాలని నెరవేర్చాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తే, నువ్వు దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడితే చాలు, నీకు ఏం లేకపోయినా దేవుణ్ణి జీవితాన్ని మార్చేస్తాడు. ఈ ఒక్క వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది. చాలామంది క్రైస్తవులు, అయ్యో నేను ఇన్ని సమస్యల్లో ఉన్నానేంటి, ఇన్ని బంధకాల్లో ఉన్నానేంటి, నేను ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, నేను ఏం చేసినా ఉపయోగం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ హృదయం సరిగ్గా ఉండాలి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరు యథార్థంగా ఉన్నారని దేవుడు వెతుకుతున్నారు. దావీదుకు గొర్రెలను అప్పచెప్పినప్పుడు తను జాగ్రత్తగా గొర్రెలను కాచాడు. ఎంత జాగ్రత్తగా కాచాడంటే, సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు తను చేసింది ఏంటి, తను ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపివేసి గొర్రెలను కాపాడాడు. దేవునికి అర్థమైంది. దీని గురించి మనం మరింతగా తెలుసుకుందాం. మీరు ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించండి. జీతగాడు జీతగాడే అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10:13 నుంచి, జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. యేసు ప్రభు ఎవరంట, నేను గొర్రెలకు మంచి కాపరిని. 15వ వచనంలో ఉంటుంది, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చాలామంది క్రైస్తవులు జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఈ వాక్యం అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోద్ది. ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు, అంటే మేనేజర్ ఉన్నాడు. ఆయన జీతగాళ్ళలా ప్రవర్తించాడు, తన లైఫ్ గురించి ఆలోచించాడు, తన లైఫ్ ఏమైపోతుందని జాగ్రత్త పడ్డాడు, తన లైఫ్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ తన యజమాని ఆస్తి గురించి, తన యజమాని ప్రాపర్టీ గురించి ఏ జాగ్రత్తలు తీసుకోలేదు, దుర్వినియోగం చేశాడు. అలాగే క్రైస్తవులు వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు, నాకేమొస్తుంది, నాకు ఆశీర్వాదం కావాలి, నేను ఉంటాను, నేను చూసుకుంటాను అనుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యం గురించి ఆలోచించట్లేదు. సువార్త ప్రకటించాలి, దాని గురించి ప్రార్థన చేయాలి, దేవుని పని చేయాలి, లేకపోతే దేవుని పని చేసేవారికి సహకరించాలి, ఈ ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. వాళ్ళు జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అలా చూసుకుంటున్నారు కాబట్టే సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు గనక నీ యజమాని గురించి ఆలోచిస్తే, ఒకసారి ఆలోచించండి, మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన కోసం తన కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుతీయలేదు. మన తన కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుతీయకుండా తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మిగతావి మనకు అనుగ్రహించడా? ఖచ్చితంగా ఇస్తాడు. మన హృదయం సరిగ్గా ఉండాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. మనకేమైతే ఉందో అది దేవుడు ఇచ్చింది. మన గురించి మనం ఆలోచించుకోలేం కాదంటలేదు. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే, మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి, మీకేం కావాలో నాకు తెలుసు. దేవుడు మాట్లాడుతున్నాడు, మీకేం కావాలో నాకు తెలుసు, మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, దేవుని రాజ్యం కోసం పనిచేయండి, ప్రార్థన చేయండి. మీరు యథార్థంగా ప్రార్థన చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని రాజ్యానికి సపోర్ట్ చేయండి. మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం జీతగాళ్ళలా ప్రవర్తించకూడదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలా పడితే వాళ్ళు నశించిపోయారని చెప్పి తను అనుకోలేదు. యేసు ప్రభు అలా ప్రవర్తించలేదు. అందరి కోసం తన ప్రాణం పెట్టాడు.
నా యొద్దకు వచ్చేవారిని నేను త్రోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మీకు ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. మీ జీవితం మారాలంటే ఒక్కటే ఒకటి, దేవుడు యెష్షయి కుమారుడైన దావీదును చూశాడు, దావీదు గురించి ఇలా సాక్ష్యం చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడు, అతడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఎక్కడో గొర్రెలను కాచుకుంటూ మారుమూల ఉన్నాడు. దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు. దేవునికి అర్థమైంది, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, దావీదు దేవుని మాట వింటాడు, దావీదు దేవుడు చెప్పింది చేస్తాడు. అంతే, గొర్రెల దొడ్డి నుంచి దావీదును ఆశీర్వదించి ఇజ్రాయేలు సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ సింహాసనం ఎక్కిన తర్వాత దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దావీదు దేవుని మాట విన్నాడు. పొరపాటు చేసినా పొరపాటు చేసామని చెప్తే పశ్చాత్తాపడి ఏడుస్తాడు, మరలా జీవితంలో ఆ పొరపాటు చేయడు. దావీదు తన తరంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఇక్కడ సౌలు దావీదు గురించి మీరు చూసుకుంటే, సౌలు గనక దేవుని మాట వినుంటే, సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చుంటే, సౌలు దేవుని మాటకు లోబడి ఉంటే ఏమైందో తెలుసా, ఇజ్రాయేలు దేశాన్ని తరతరాలు సౌలు కుమారులు పరిపాలించేవాళ్ళు. సౌలు రాజైన తర్వాత, సౌలును దేవుడు ఆశీర్వదించిన తర్వాత సౌలు దేవుని మాట వినటం మర్చిపోయాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మర్చిపోయాడు. తన కోసం తను మాన్యుమెంట్స్ కట్టించుకుంటున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. కాబట్టి సౌలు జీవితం, సౌలు కుటుంబం అక్కడితో అయిపోయింది. చాలామంది ఆశీర్వదించబడిన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, దేవుడు వారిని ఉన్నత స్థితిలో ఉంచితే వాళ్ళు జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. జీతగాళ్ళలా ప్రవర్తించడం అంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు, వాళ్ళ కోసం మాన్యుమెంట్స్ కట్టించుకుంటున్నారు, దేవుని రాజ్యాన్ని వదిలేశారు, దేవుని పని వదిలేశారు, దేవుని పనికి సపోర్ట్ చేయటం లేదు, దేవుని పని గురించి ప్రార్థన చేయటం లేదు, సౌల్లా ప్రవర్తిస్తున్నారు. సౌల్లా ప్రవర్తించి తర్వాత కొన్నాళ్ళకి సమస్యలు ఇబ్బందులు వస్తే, అయ్యో మా పరిస్థితి ఎలా ఎందుకు అయిపోయింది, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు కరెక్ట్గానే ఉంటాడు. మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి. దావీదు చూడండి, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు, దావీదు దేవుని మాట విన్నందుకు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, దావీదు తరతరాలు తన కుమారులు వాళ్ళు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. యేసు ప్రభు దావీదు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు ఏమనుకుంటాడు తెలుసా, ఒకసారి తను ఉన్నతమైన స్థానంలో ఉండి తన కోసం గొప్పగా ఇల్లు కట్టించుకుని మంచిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, అరే నేనేంటి ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందసం ఏంటి డేరాల్లో ఉంది, నేను దేవుని కోసం ఒక గొప్ప మందిరం కట్టిస్తాను. చూసారు ఆయన తలంపు. అందుకే దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు. ఈ మాట నేను మీకు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్క వచనం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అపోస్తల కార్యములు 13:22 ఈ ఒక్క వచనం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ దగ్గర ఏమీ ఉండవసరలా, మీరు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని బంధకాల్లో అయినా ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, మీ జీవితం మీద ఆశ లేకుండా ఉండొచ్చు, ఎంత గందరగోళంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మీరు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడండి, దేవుని మాట వినటానికి ఇష్టపడండి, ఇప్పుడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడండి, ప్రార్థన చేయండి, యథార్థంగా ఉండండి. దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవుడు చూస్తున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు ఈ క్షణం చూస్తున్నాడు. ఎవరైనా యథార్థంగా ఉన్నారా, ఎవరైనా నా చిత్తాన్ని నెరవేరుస్తారా? బైబిల్లో ఉంది, కోతెంతో విస్తారంగా ఉంది, కోయువారు కొదువుగా ఉన్నారు. చాలామంది జీతగలలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. దేవుడు ఉన్నత స్థానాన్ని తీసుకొస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. దేవుని రాజ్యం గురించి చాలామంది పట్టించుకోవట్లేదు. దేవుడు వెతుకుతున్నాడు, కోతెంతో విస్తారంగా ఉంది. దేవుడు దావీదును కనుగొన్న తర్వాత దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. దేవునికి ముందే తెలుసు, తన భవిష్యత్తులో గొల్యాతును ఎదుర్కోవాలి. గొల్యాతును ఎదుర్కోవటం కోసం అడవిలో దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇస్తాడు. సింహము ఎలుగుబంటి గొర్రెలను తినేటానికి వచ్చినప్పుడు ఆల్రెడీ దావీదు ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆయన యుద్ధ సూర్యుడు,
దేవుణ్ణి స్తుతించేవాడు. సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ బహుబలముగా దావీదు మీదకు దిగొచ్చింది. అలా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ సింహాన్ని ఎలుగుబంటిని జయించాడు. అలా ట్రైనింగ్ పొందిన దావీదు ఇజ్రాయేల్ దేశానికి పెద్ద సమస్య వచ్చినప్పుడు అందరూ పారిపోతుంటే తను మాత్రం నుంచుంటాడు. ఎందుకంటే దేవుని గురించి దావీదుకు తెలుసు, దేవుడి గొప్పతనం గురించి దావీదుకు తెలుసు, దేవుడు ఎంత నమ్మకస్తుడో దావీదుకు తెలుసు. మనం జీతగలలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఆయన జీవం గల దేవుడు, ఆయన చూస్తున్నాడు. మనం యథార్థంగా ఉండాలి, ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి, మనం నమ్మకంగా ఉండాలి. జీతగాళ్ళలా మన స్వార్థం గురించి మనం ఆలోచించుకోకూడదు, దేవుని గురించి ఆలోచించాలి, యజమాని గురించి ఆలోచించాలి. దేవుడు కదా మన కోసం తన ప్రాణం పెట్టాడు, దేవుడు కదా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు కదా మనకి అన్నీ ఇస్తున్నాడు. మరి మన స్వార్థం మనం చూసుకుని దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేస్తే, దేవుని పనిని పక్కన పెట్టేస్తే, దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే మనం జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఆ ఉపమానంలో యేసు ప్రభు చెప్పిన కొన్ని మర్మాలు, కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను చూడండి. మీరు దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నారు? దేవుడు జ్ఞానముతో ఈ సమస్త సృష్టిని సృజించాడు. ఇక్కడ 8వ వచనం చూడండి, మనం లూకా సువార్త 16వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. ఈ 16వ అధ్యాయంలో గృహ నిర్వాహకత్వం గురించి రాయబడి ఉంది. ఈ 16వ అధ్యాయం 8వ వచనం మీరు చూసినట్లయితే, అన్యాయస్థులైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. అంటే తను చాలా తెలివిగా నడుచుకున్నాడంట, తన జీవితం ఏమైపోద్దని చెప్పి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. తన జీవితం ఏమైపోద్దని చెప్పి జాగ్రత్త తీసుకున్నాడు, కానీ తన యజమాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట. అన్యాయపు సిరి అంటే వరల్డ్లీ వెల్త్, ఈ లోక ధనంతో మీరు స్నేహితులను సంపాదించుకోండి. స్నేహితులను సంపాదించుకోవటం అంటే సువార్త పనికి ఇవ్వండి. మీరు స్నేహితులను సంపాదించుకుంటే ఈ లోక ధనాన్ని సువార్త పనికి ఉపయోగిస్తే ఓకే, మనం సంతోషంగా ఉండాలి, మనకు అంతా కావాలి, దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. అట్లాగే ఈ లోక ధనంతో అన్యాపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, అంటే సువార్త పనికి ఇవ్వండి. అప్పుడంట ఈ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, కొంత టైం అయిన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెళ్ళిపోవాలి, అప్పుడంట నిత్యమైన నివాసంలోకి మిమ్మల్ని చేర్చుకుంటారు. ఈ గృహ నిర్వాహకత్వం చేసే అతను తన జీవితం ఏమైపోద్దు అని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. కానీ వెలుగు సంబంధులంట, దేవుని పిల్లలు నా జీవితం ఏమైపోద్ది, నేను నిత్య జీవంలో ఉండాలని చెప్పి ప్లాన్ చేయట్లా వాళ్ళు జీతగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. నేను నిత్య జీవంలో ఉండాలి, నేను దేవుని మాట వినాలి, నేను దేవుని పనికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించట్లా, అది దేవుడు చెప్పిన మాట. తరువాత 10వ వచనం, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇప్పుడు మనకి ఏమైతే ఉందో అదంతా దేవుడిచ్చిందే. అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సమస్తము దేవుడిచ్చిందే. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే, ఆ కొంచెంలో మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే, ఆ కొంచెంలో మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని పనికి కూడా కొంచెం ఇస్తే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. నువ్వు కొంచెంలో నమ్మకంగా లేవంటే ఎక్కువ ఇచ్చినా ఉపయోగం లేదు, నువ్వు నమ్మకంగా ఉండవు. నువ్వు ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా ఉంటావో, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటావో, దేవుడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్తాడు. దావీదు గొర్రెల కాపరగా ఉండి నమ్మకంగా ఉన్నాడు. సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి నుంచి గొర్రెలను రక్షిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 11వ వచనం ధ్యానించుకుందాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు. అన్యాయపు సిరి అంటే వరల్డ్లీ వెల్త్, ఈ లోక ధన విషయంలో నమ్మకంగా లేకపోతే, ఈ లోకంలో దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో జాగ్రత్తగా ఉండకపోతే,
జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించకపోతే, ఆ కొంచెంలో దేవుని పనికి సపోర్ట్ చేయకుండా ఉంటే, సత్యమైన ధనము, సత్యమైన ధనం అంటే అభిషేకం, దేవుడు అభిషేకం చాలా గొప్పది. దేవుడు ఒక్కసారి నిన్ను అభిషేకించాలంటే మొత్తం నీ జీవితం మారిపోద్ది. సమూయేలు వచ్చి దావీదును అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ బహుబలముగా దావీదు మీదకు దిగొచ్చింది. ఆయన అక్కడో గొర్రెల కాపరి, తర్వాత రాజవుతాడు. నువ్వు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే, నీకు దేవుడిచ్చిన కొంచెం ధనంలో నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం దేవుని పనికి కూడా కొంత ఇస్తూ ఉండాలి. అలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని అభిషేకం నీకు వస్తుంది. అభిషేకం ఎంత గొప్పదంటే, అభిషేకం అపవాది కాడిని విరగ్గొడుతుంది. నీ శక్తి, నీ జ్ఞానము, నీ తెలివితేటలు సరిపోవు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుని జ్ఞానం మనలో ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో నింపబడతామో, పరిశుద్ధాత్మతో నింపబడతామో, అది సత్యమైన ధనం. అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం. మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నీకు సత్యమైన ధనం ఉంటే, అంటే దేవుని అభిషేకం నీకుంటే, అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం. నీకు ఎవరు సహాయం చేయవసరంలా, ఎవరు నీకు సపోర్ట్ చేయవసరంలా. ఎందుకో తెలుసా? దేవుణ్ణి పక్షమని ఉన్నాడు, దేవుణ్ణి పక్కన ఉన్నాడు. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది, దేవుని జ్ఞానం నీలో పనిచేస్తుంది. నువ్వేం చేయాలో దేవుని నీకు బయలుపరుస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సత్యమైన ధనం మనకు కావాలి. ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానంతో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమవుతుందో మనకు తెలియదు. కానీ సత్యమైన ధనం మనకుంటే, రెవలేషన్స్, దేవుడు అనేకమైన మర్మాలు మనకి బయలుపరుస్తాడు, అభిషేకంతో నింపుతాడు. ఆ అభిషేకం మన జీవితాన్ని మార్చేస్తుంది. 12వ వచనం, పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైంది మీకు ఎవరు ఇచ్చును? ఇక్కడ ఆ గృహ నిర్వాహకత్వం చేసే అతను తన యజమాని సొమ్ము విషయంలో నమ్మకంగా లేడు. మరి తినకు కావాల్సింది తిని ఎవరిస్తారు? వేరే వాళ్ళు నీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు, నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, నువ్వు ఏదన్నా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు అది జాగ్రత్తగా నిర్వహించాలి. అది జాగ్రత్తగా నిర్వహిస్తేనే కదా దేవుడు నీకు ఇంకో బాధ్యత అప్పచెప్తాడు. నీకు అప్పచెప్పిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించకుండా దాన్ని వదిలేసి, దేవా నా జీవితాన్ని కాపాడు, నన్ను ఆశీర్వదించంటే ఎలా వస్తుంది? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటేనే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. దీన్ని దాటి నువ్వు వెళ్ళాలంటే కొంచెంలో నమ్మకంగా ఉండాల్సిందే. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వినండి. ఇంకొక వచనం ఉంది, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవుణ్ణి, స్త్రీని సేవింపలేరని చెప్పాను. ఇదొక టెస్ట్ ఉంటుంది. మీరు ధనం కావాలి, మనకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కన్నా దేవుడు ముఖ్యం. ధనం ఎలా వస్తుందో ఎలా పోద్దో తెలియదు. దేవుడు మనకుంటే ఎప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది, సత్యమైన ధనం ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన స్థానానికి వస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఈ తరంలో దావీదులాగా మనం ఎలా ఉండాలంటే, ఈ తరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. అలా మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే నువ్వు అద్భుతమైన కార్యాలు పొందుకుంటావు. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన ఈ వాక్యం జాగ్రత్తగా వింటేనైనా వారి జీవితాలు మారిపోతాయి. వారు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీ మాట విన్నప్పుడునైనా నేను ఆ పరిస్థితుల నుంచి ఉన్నతమైన స్థానానికి వస్తారు. అలా వారి ఆత్మీయతలు తెరవచ్చేయండి, ఆశీర్వదించండి. మీ పరిచర్కు సహకరిస్తున్న వారిని దీవించండి. సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.